నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనకంటే అధిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడేందుకు, తక్కువగా ఎస్టిమేషన్ వేసేందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మీరు గ్రహిస్తారు. ప్రతి కోణంలో కూడాను మీకు మీరుగా గొప్పవాళ్ళుగా ప్రజెంట్ చేసుకుంటారని చేసే పవిత్రాలు ఫలితం. మీరు గొప్పవాళ్ళని సమాజం నిర్ణయించాలి, సన్నిహితులైన మిత్రులు నిర్ణయించాలి, బంధువులు నిర్ణయించాలి. అందరికంటే నేను గొప్పవాడని ఎవరు అడగకూడదు. కానీ మీ వరకు మీరు గొప్పగా చెప్పుకోవటం, ప్రతి పనికి కూడా ఎదుటి వాళ్ళని ఏదో విధంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం ఇబ్బంది పెడుతున్నట్టుగా మాట్లాడటం, సటైరికల్గా మాట్లాడి ఎదుటి వాళ్ళ మనసులో హర్ట్ చేయటం, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకోవటం మంచిది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో వెళ్తే వాళ్ళు కూడా మీ పద్ధతులు అనుసరిస్తే మీరు చాలా కష్టాల్లో పడతారు. మనం అద్దాల మెడలో ఉండి రాయి వేయకూడదు. అలా మనం రాయి వేస్తే కిందవాడు ఇంకో రాయి వేస్తాడు. మనం ఉంటుంది అద్దాల మేడ, మేడ మొత్తం పగిలిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా ప్రవర్తించండి. విద్యా సంబంధమైన విషయాలు, వివాహ శుభకార్యాల సంబంధమైన విషయాలు ఇవన్నీ ఒక కొలికి వస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడతాయి. భగవద్ అనుగ్రహం వల్ల ఎన్నో మంచి పనులు జరుగుతాయి. వాటితో సంతృప్తి పడి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతమైన పొందాలో నడిపిస్తాయి. ఎంతమందికి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం గురించి మీరు ఆలోచించండి. నేనేం చేయాలి అని మీరు ఆలోచించండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గృహంలో ఉన్నటువంటి నరదృష్టి కానివ్వండి, గురదృష్టి కానివ్వండి, బంధు దృష్టి కానివ్వండి, లేకపోతే ఈ ఇరుగు పొరుగు వాళ్ళ శాపరాధాలు కానివ్వండి, నాగభయం కానివ్వండి, చెప్పడానికి వీలైనటువంటి అనారోగ్యం కానివ్వండి, డాక్టర్లు గుర్తించలేనటువంటి అనారోగ్యం కానివ్వండి, ఇలాంటివన్నీ పోవాలంటే ఈ నాగబంధం అనేటువంటి దాంతో గడపల దగ్గర, కిటికీల దగ్గర, దర్వాజాల దగ్గర, బీరువా దగ్గర, తులసికోట దగ్గర బొట్లు పెట్టాలి. ఇది నాగ బంధాన్ని చేతిలో వేసుకొని అందులో కొద్దిగా నీళ్ళేసి రంగరించి ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇలా 3 రోజులకు ఒకసారి చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట, అదే నేను మీకు చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.